Hello, I'm Dr. Teja, chiropractitioner, osteopathy practitioner, physiotherapist, and occupancy resident. Even nowadays, common face problems, back pain and neck pain. Also, man, disc problems anta. E disc bulges, kani, herniations, kani, protrusions, kani, anta. Last time chesina treatments lo, and last time mano release chesina videos lo, meko e lumbar spondylitis, and e disc problems kuri disc ante e vertebrae kuri chepanga. So, ala nahi puri mano tailbone. Ante mano medical terms lo. It is actually the lumbar vertebra. It's a lumbar vertebra kinda manki the sacrum untundi. Sacrum kinda e triangular shape lo undi chusara. Deenne manam coccyx antam. Deenne man tailbone kuda antam anta. Idi triangle shape lo untundi. Deeniki three pieces of bone untundanta. Ivi attach ayi untayi. Deenne manam coccyx antam. So manaki nowadays tailbone pains kuda chala varaku common avutunayi. Deeniki causes enti tailbone pain ki ante chala varaku manaki injuries an kuda cheppochu. Mana edana kinda paddappudu gaani trauma debba tagilinappudu gaani mana చతికిల పడిపోతాం కదా బటక్స్ మీద ల్యాండ్ అవుతాం ఆ టైంలో కూడా మనకి ఈ కాక్సిక్ అనేది ఇంజరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి దాన్ని మనం కరెక్ట్ గా ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంటే కూడా ఈ పెయిన్ అనేది అలానే ఉంటుంది మనకి ఈ పెయిన్ సింప్టమ్స్ ఎలా ఉంటాయి అంటే చాలా వరకు మనం అక్కడ ప్రెస్ చేసినప్పుడు బాగా ఎగ్రివేట్ అవుతుంటుంది చాలా రేర్ గా మనకి సైటికా సింప్టమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి మనం అలానే ఈ కాక్సిక్ ని వెస్టిజియల్ ఆర్గన్ అంటాం వెస్టిజియల్ ఆర్గన్ అంటే పెద్దగా పని లేకుండే భాగాల్ని ఆర్గన్స్ ని మనం వెస్టిజియల్ ఆర్గన్స్ అంటాం కాకపోతే ఈ కాక్సిక్ ఏంటంటే కొన్ని కండరాలు కొన్ని లిగ్మెంట్స్ అటాచ్ అయి ఉంటాయి అన్నమాట సో అందుకే మనం ఏదైనా ఇంజ్యూరీ అయినప్పుడు మామూలుగా ఈ కాక్సిక్ పెయిన్ ఈ టెయిల్ బోన్ రావడం అనేది కామన్ గా జరుగుతుంటుంది మామూలుగా ఇది చాలా వరకు మగవాళ్ళతో కంపేర్ చేస్తే ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటుంది ఆడవాళ్ళలో అంటే ఇంటర్నల్ ఇంజ్యూరీస్ అన్నమాట అంటే ఇది డెలివరీ టైంలో ఈ ఇంటర్నల్ ఇంజ్యూరీస్ అయ్యే అవకాశం చాలా వరకు ఉంటుంది అందుకే మనకి ఇది ఆడవాళ్ళలో ఈ టెయిల్ బోన్ పెయిన్ అది చాలా వరకు కామన్ గా ఉంటుంది అన్నమాట మనకి సో మనకి అక్యూట్ కండిషన్స్ లో ఉన్నప్పుడు మనం ట్రీట్ చేసుకోగలిగితే మనకి తొందరగా తగ్గుతుంది ఎక్కువ టైం తీసుకోకుండా సో ఇది మనకి ఈ కాక్సిక్ గురించి ఇట్స్ అనాటమీ అలానే మనం కాసెస్ చూసుకున్నాం కదా ఇప్పుడు మనం మనకి ఇంకోటి రేర్ గా ఏమవుతుందంటే ట్యూమర్స్ వల్ల కూడా ఈ టెయిల్ బోన్ వచ్చే అవకాశం ఉంటుంది అలానే ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా బట్ మోస్ట్ కామన్ గా ఈ ఇంటర్నల్ ఇంజ్యూరీస్ ఆడవాళ్ళలో డెలివరీ టైంలో అలానే మనకి ట్రోమా కింద పడ్డప్పుడు కానీ ఉంటుంది దీన్నే మనం కాక్సిడేనియా అంటాం ఈ కండిషన్ ని సో ఇది వెస్టిజియల్ ఆర్గన్ అని కూడా అంటాం అంటే పెద్దగా పని లేని భాగాలని మన వెస్టిజియల్ ఆర్గన్స్ అంటాం అన్నమాట ఓకే ఇప్పుడు మన దగ్గరికి కాళిదాస్ గారు వచ్చారు ఆయనకి ఈ టెయిల్ బోన్ పెయిన్ అలానే లంబర్ స్పాండిలైటిస్ అండ్ సర్వికల్ స్పాండిలైటిస్ సర్వికల్ స్పాండిలైటిస్ తో ఎక్కువగా బాధపడుతున్నారు అన్నమాట అదే మన ఏ అంటే ఆయనకున్న ఇబ్బందిని ఒకసారి కాళిదాస్ గారిని అడిగి తెలుసుకుందాం మన దగ్గర రాకముందు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఎంత ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ తగ్గింది అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం అండి ఇప్పుడు మన దగ్గర కాళిదాస్ గారు సార్ నమస్కారం నా పేరు కాళిదాస్ అండి మాది చీరాలి సార్ గత 4 సంవత్సరాలుగా నాకు మెడ నొప్పి ఎక్కువగా వచ్చేసింది చాలా బాధగా ఉండేది తలనొప్పి నిద్ర సరిగా పెట్టేది కాదు ఆందోళనగా ఉండేది నేను విజయవాడలో కైరోప్రాక్టిక్ తీసుకున్నాను అక్కడ ఎన్ని హాస్పిటల్స్ తిరిగా ఎంతమంది ట్రీట్మెంట్ చేసినా ఎన్ని మందులు వాడినా కూడా నాకు పూర్తిగా నయమయ్యేది కాదు మా ఫ్రెండ్ ద్వారా హైదరాబాద్లో డాక్టర్ తేజ గారు ట్రీట్మెంట్ బాగిస్తారని తెలుసుకొని మీ దగ్గర రావడం జరిగింది మీ దగ్గర ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన 4 రోజుల్లో నాకు ఈ మెడనొప్పి తగ్గింది ఈ తలభారం మొత్తం నిద్ర లేమి అనేది మొత్తం తగ్గిపోయి ఇప్పుడు హాయిగా ఉండగలుగుతున్నాను నొప్పి మొత్తం తగ్గిపోయింది సార్ నాకు ఇదంతా అంతకుముందు చాలా అసలు మెడ చాలా బాధగా ఉండేది ఇప్పుడు 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 తిరుగుతుంది సార్ ఇట్లా లేదు సార్ ఫ్రీగా ఉంది సార్ మందు వాడినా కూడా తగ్గలేదు ఇది న్యూరో సర్జరీ చేయాలన్నారు సర్జరీ చేయించుకోవడం ఇష్టం లేక ఇక నేను ఎవరు ట్రీట్మెంట్ బాగా చేస్తారని తెలుసుకొని మా ఫ్రెండ్స్ని అడిగితే ఇట్లా మీరు హైదరాబాద్లో ఉన్నారు ఇట్లా మీరు రెడీ అన్నారు కైరోప్రాక్టిక్ డాక్టర్ గారు బాగా తేజ గారు ట్రీట్మెంట్ ఇస్తారని తెలుసుకున్నాను సార్ తెలుసుకొని మీ దగ్గర రావడం జరిగింది మీరు ఇచ్చే ట్రీట్మెంట్ నాకు 100% అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అయ్యి నన్ను బాగా ఈ పెయిన్ నుంచి రిలీఫ్ ఇవ్వగలిగింది తర్వాత నాకు ఆయాసం కూడా వస్తుండే సార్ అప్పుడు మీకు అది కూడా నేను చెప్పాను సార్ ఆయాసం అది ఆస్తమా అన్నారు అది ఎన్ని మందులు వాడినా తగ్గదు ఇక అట్లా బాధపడుతూ ఉండేవాడిని తగ్గక తర్వాత మీరు ఆ ఆయాసానికి కూడా ట్రీట్మెంట్ ఇచ్చారు నాకు ఇప్పుడు ఆయాసం లేదు నేను పూర్తిగా శ్వాస నాకు ఏ బాధలు లేవు హాయిగా ఉండగలుగుతున్నాను
సార్, చాలా థ్యాంక్స్ సార్ డాక్టర్ గారు. మీరు ఇప్పుడు మనం కాళిదాస్ గారిది విన్నాం కదా, అంటే బిఫోర్ ఆఫ్టర్ మనం రిజల్ట్స్ ఎలా ఉంది మన దగ్గర ట్రీట్మెంట్ చేసిన తర్వాత, ఇక్కడ మనం అడ్వాన్స్డ్ కైరోప్రాక్టిక్ మెడిటేషన్స్ అనేది యూజ్ చేస్తామండి. దాంతోపాటు మన కాళిదాస్ గారికి ఆస్తమాకు ఉంది. ఆస్తమాకి ఏం చేస్తామంటే ఆస్టియోపతి ట్రీట్మెంట్ అంటాం. ఆస్టియోపతితో పాటు ఏం చేస్తామంటే ఆక్యుపెన్చర్ థెరపీ కూడా. ఆక్యుపెన్చర్ థెరపీలో కూడా మనకి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయన్నమాట. ఆస్టియోపత్ అండ్ ఆక్యుపెన్చర్ రెండు కాంబినేషన్ ఇస్తే మనం ఆక్యుపెన్చర్ లో మనం ఇచ్చిన అడ్వాన్స్ మెథడ్స్ లో కూడా ఇట్స్ బ్యాలెన్స్ మెథడ్స్ అంటాం. ఈవెన్ స్కాల్ప్ ఆక్యుపెన్చర్ కూడా యూజ్ చేస్తాం, దీంతో పాటు ఈవెన్ బాడీ ఆక్యుపెన్చర్ తప్పదు. సో ఇప్పుడు మనం అన్ని ట్రీట్మెంట్స్ ఒకటేసారి చేసి చూపించడం కుదరదు కాబట్టి ఇప్పుడు మనకి నెక్ పెయిన్కి ఏదైతే ట్రీట్మెంట్ ఇచ్చామో అంత సమ్ మ్యానిపులేషన్స్ అనేది కాళిదాస్ గారి మీద మనకి చేసి చూపిస్తాను. ఓకే కాళిదాస్ గారు, ఇప్పుడు వెనక్కి తిరిగి పడుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఈ నెక్ స్పైనస్ ప్రాసెస్ చూసుకోవాల్సి వస్తుందండి. స్పైనస్ ప్రాసెస్తో పాటు నెక్ లో ఇక్కడ మన ట్రాన్స్వర్స్ ప్రాసెస్ ఉంటుందంట. ఈ ట్రాన్స్వర్స్ ప్రాసెస్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమైనా ఇలా మిస్ అయిన అయిందా, కరెక్ట్గా లేనైనా అయిందా, అది కూడా మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ మనం థొరాసిక్ మ్యానిపులేషన్ ఉంటుంది. సో అలానే సర్వికల్ థొరాసిక్ మ్యానిపులేషన్ ఉంటుంది. దీన్ని త్రీ వర్కర్స్ అండి టైట్ చేద్దాం. కంఫర్టబుల్గా ఉంది. ఇప్పుడు స్ట్రేట్గా పడుకోండి. చేసే మ్యానిపులేషన్ C5 C6 మ్యానిపులేషన్ అండి. త్రీ వర్కర్స్ అండి. రిలాక్స్. ఇప్పుడు చేసేది C0 C1 మ్యానిపులేషన్ అండి. ఇది చాలా కేర్ఫుల్గా ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే ఇక్కడ వర్టిబ్రల్ ఆర్టరీస్ అనేది చాలా క్లోజ్గా ఉంటాయన్నమాట, చాలా దగ్గరగా ఉంటాయి. ఇబ్బంది ఏమనిపిస్తే చెప్పండి. పర్వాలేదు, కంఫర్టబుల్. ఇప్పుడు అలానే మనకి ఇందులో ఆస్టియోపతి మ్యానిపులేషన్స్లో మనం ఏం చేస్తామంటే హెపాటిక్ అండ్ స్ప్లీన్ పంప్స్ అంటాం. దిస్ ఇస్ హెపాటిక్ పంప్ అన్నమాట, ఆర్గన్ మ్యానిపులేషన్. ఇది బ్రీత్ తీసుకోండి, వదిలేయండి, బ్రీత్ అవుట్, మళ్ళీ బ్రీత్ ఇన్, అవుట్, బ్రీత్ ఇన్, అవుట్, రిలాక్స్. దీన్ని మనం స్క్రీన్ పంప్ అంటాం. మళ్ళీ బ్రీత్ తీసుకోండి, బ్రీత్ ఇన్, అవుట్, రిలాక్స్, బ్రీత్ ఇన్, అవుట్, రిలాక్స్. ఇప్పుడు అలానే మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఎక్కువగా యాంగ్జైటీ కానీ ఆందోళన అంటాం, డిప్రెషన్, ఒత్తిడి ఉన్నప్పుడు కూడా మనం ఈ పాలిపేషన్స్ అబ్జర్వ్ చేస్తాం. ఇది ఆస్టియోపతి టెక్నిక్ అంటాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి తగ్గట్టుగా మనం ఈ పారటల్ లిఫ్ట్ టెక్నిక్స్ కానీ అండ్ ఫ్రాంటల్ లిఫ్ట్ టెక్నిక్స్ కానీ ఆస్టియోపతిలో యూస్ చేస్తామండి ఈ యాంగ్జైటీకి. సో దీంతో పాటు మనం ఆక్యుపెన్చర్ ట్రీట్మెంట్ కూడా ఈ ఆస్తమాకి ఇవ్వడం జరిగింది. క్రియోపెటిస్ ఇది వోల్ట్ హోల్డ్ పొజిషన్ అంటాం. ఈ పొజిషన్లో మనం అబ్జర్వ్ చేస్తాం మనం. సో దీనికి సరిపడే మ్యానిపులేషన్స్ అనేది మనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ ఆస్టియోపతిలో. అండ్ ఈ ఆస్టియోపతి టెక్నిక్స్లో మనకు చాలా మ్యానిపులేషన్స్ ఉంటాయన్నమాట. అంటే ఎవరికి ఏ రిలేటెడ్ ప్రాబ్లం ఉందో దాని రిలేటెడ్గా మనం మ్యానిపులేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూసాం కదా ఇందులో చాలా మ్యానిపులేషన్స్ ఉంటాయి. అలాగే ఆక్యుపెన్చర్ ట్రీట్మెంట్ అంటే మనం ప్రీవియస్గా చేసిన వీడియోస్లో ఉంటుంది మీకు, ఇది అందులో చూస్తే మీకు అర్థమవుతుంది ఆక్యుపెన్చర్ అనేది మనం ట్రీట్మెంట్ మెథడ్స్ ఎలా ఉంటాయి అనేది కూడా. ఓకే అండి, ఇప్పుడు చూసాం కదా ఇందులో మనకు చాలా మ్యానిపులేషన్స్ ఇస్తుందన్నమాట. ఇప్పుడు కాళిదాస్ గారిని అడిగి తెలుసుకుందాం అండ్ ట్రీట్మెంట్ అయిన తర్వాత రిజల్ట్స్ ఎలా ఉన్నాయండి. కాళిదాస్ గారు సార్, ఇప్పుడు ఎలా ఉంది మీకు ట్రీట్మెంట్ చేసిన తర్వాత? చాలా ఒత్తిడి అనేది ఎలా ఉంది? ఇబ్బంది అయితే తగ్గింది కొద్ది, మీ పనులు మీరు చేసుకోగలుగుతున్నారు. ఇప్పుడు ఆస్తమా వల్ల మీరు ఇంతకుముందు నడవాలన్న ఆయాసం వచ్చేది, ఏదైనా పని చేయాలన్న ఆయాసం వచ్చేది, ఇప్పుడు మీకు ఆయాసం అనేది తగ్గిందండి? ఇబ్బంది అయితే ఏం లేదు, 100% చాలా బాగుంది. అంతకుముందు కొంచెం డౌట్ ఉండే. ఓకే, ఇప్పుడు మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాక చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు ఎనీ స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఆర్ ఎనీ బ్రెయిన్ కానీ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ కానీ అండ్ లంగ్ ఇష్యూస్ కానీ ఎనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, దీని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే కింద స్క్రీన్ నెంబర్స్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఒకవేళ కలవకపోతే మీరు గూగుల్లో సెర్చ్ చేసినా మీకు మెరిడియన్ కైరోప్రాటిక్ క్లినిక్, డాక్టర్ తేజాస్ కైరోప్రాటిక్ క్లినిక్ అని యూట్యూబ్లో సెర్చ్ చేసినా వస్తుంది. సో మీకు లొకేషన్ కూడా ఉంటుంది. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 AM to 9 PM వరకు క్లినిక్ ఓపెన్ ఉంటుంది. సో మీరు డైరెక్ట్గా కూడా వచ్చి కలవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.